నాలుగో డివిజన్లో హరిజన్వాడ ఆ ప్రాంతంలో ఒరేయప్ప వాడబాట కార్యక్రమం నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి గారు ఒక ఆధ్వర్యంలో నేను డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ సీనియర్ కార్పొరేట్ అయిన కల్పల అంబేద్కర్ గారు నాలుగో డివిజన్ మహిళా నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నగర నాయకులు నాలుగో డివిజన్ నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు ఉదయం తిరగటం జరిగింది. ఏదైతే నాలుగో డివిజన్లో ఈ నగరంలో మూడు నియోజకవర్గాల్లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు నాలుగో డివిజన్లో మేము చేస్తాం జరిగింది, ముఖ్యంగా కాలనీలు ఆ ప్రాంతంలో. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో గర మేము తిరగటం పథకాలు అందరిగర చాలా వరకు లభించినాయి. కొంతమందికి కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల పెన్షన్స్ కానివ్వండి, రేషన్ కానీ కొంతమందికి లభించలేదు. అదేవిధంగా వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ ఇష్యూస్ గారా కొంతమంది చెప్పడం జరిగింది. వెంటనే అధికారులతో గారు మాట్లాడి అవన్నీ గారా సాల్వ్ చేస్తాం గారా జరిగింది, వెంటనే సాల్వ్ అవుతాం గారు జరుగుతుంది. అదేవిధంగా పక్కనే సచివాలయం ఉంది, నిరంతరంగా ఒక ఇద్దరు వాలంటీర్లు మారటం వల్ల ఆ వాలంటీర్ ఇష్యూస్ గారు కొంతమంది చెప్పడం జరిగింది. అయ్యగారు వెంటనే అధికారులతో మాట్లాడి అధికారి వెంటనే రిజాల్వ్ చేస్తాం గారు జరిగింది. ఈరోజు స్థానిక ప్రజానికం ఒక సమస్యలు తెలుసుకోవటం కోసమే ఈరోజు ఈ ఒక ఉదయపు వాడబాట కార్యక్రమం ఏర్పాటు చేస్తాం గారు జరిగింది. మరీ ముఖ్యంగా అధికారులకి మా ఒక స్థానిక నాయకత్వానికి సమన్వయం ఏర్పాటు చేసుకుని ప్రజానికానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటం కోసం నేను కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి, లేకపోతే మా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జెస్ కానివ్వండి, ప్రతినిత్యం గారు మేము ఉదయం ఇలాంటి కార్యక్రమాలు చేపడటం గారు జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ప్రతిరోజు గారు అసత్య ప్రచారాలతో అబద్ధాలతో ఈరోజు ప్రజల్ని మాయ చేస్తూ మభ్య చేస్తున్నారు. ఈరోజు ఇదే నాలుగో డివిజన్ వాళ్ళ కార్పొరేటర్లు గెలిచిన ఏరియా, ముఖ్యంగా కాలనీలు ఎక్కువ ఉండే ఏరియాలో మేము దాదాపుగా 8 కోట్ల నుంచి 9-10 కోట్ల దాకా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పని దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతూ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు, వాళ్ళ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, ఎంపీ వాళ్ళే, మేయర్ వాళ్ళే. వాళ్ళు చేయలేని అభివృద్ధి, వాళ్ళు వేయలేని రోడ్లు, వాళ్ళు అభివృద్ధి చేయలేని పార్కులు,
వాళ్ళు చేయలేని డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా అభివృద్ధి పరిచింది ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చేసాం. అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అవన్నీ గారు మేము చేస్తాం గారు జరిగింది. ఈరోజు కానీ ప్రతిరోజు ఆయన వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, నాయకుల్ని విమర్శిస్తాం. ఈరోజు ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని బూతులు తిట్టిన వ్యక్తిని ఈరోజు సమర్థించి తనకి శభాష్ అని చెప్పి మెచ్చుకుని అలాంటి వ్యక్తుల్ని సమర్థించిన వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్. ఈరోజు ప్రజానీకం గారు అనుకుంటున్నారు, ముఖ్యంగా బరుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అమితంగా ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఏదైతే ఇలాంటి వ్యక్త మా శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి తల్లి గారిని విమర్శించిన వ్యక్తిని సమర్థించి ఈయన గారు ఆ భాషని సమర్థించే వ్యక్త మా శాసనసభ్యుడు అనే విధంగా ఈరోజు ప్రజానికి అందరూ గారు మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిని చేదరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు సమాజం గారు గమనిస్తుంది ఎటుపోతుంది అని చెప్పని. కాబట్టి ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు మాకేమి, మీరు మాకేమి సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా పర్వాలా, కానీ మా ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులను కానివ్వండి, మీరు మాట్లాడే భాష ప్రజానీకం గమనిస్తుంది. కాబట్టి మీరు భాష మీరు మార్చుకోండి అనేది ఈ సందర్భంగా చెప్తూ తప్పకుండా 4వ డివిజన్లో ఏదైతే మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో మళ్ళీ 11 ఇంటికి ఇక్కడ సచివాలయం దగ్గరికి వస్తాం. నేను కానివ్వండి, ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు, సీనియర్ కార్పొరేటర్లు అందరూ, నాయకులు అందరూ గారు వస్తాం. స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడి వెంటనే ఆ చిన్న చిన్న ఇష్యూస్ అని గారు క్లియర్ చేస్తాం. నిరంతరంగా ఏదైతే ఈ ఒక ఉదయపు బాటబాట కార్యక్రమంలో మా దృష్టికి వచ్చిన సమస్యలు ఉన్నాయి అన్నీ గారు వెంటనే సాల్వ్ చేసే విధంగా మా ప్రణాళిక రూపొందించుకుని రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ప్రజల్లో తిరిగి ఆ సమస్యలను పరిష్కరిస్తాం సందర్శిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 4వ డివిజన్లో అవినాష్ గారు బాబు, అవినాష్ బాబు, దళందర్గా గారు, అంబేద్కర్ గారు అందరం కలిసి ఉదయపవాడ బాట కార్యక్రమం చేపట్టాం. ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి సమస్య తెలుసుకొని అవినాష్ బాబు పరిష్కరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకు పథకాల రూపంలో ఆయన ఎంతో హెల్ప్ చేస్తున్నారు, అవి అందేలా అవినాష్ బాబు గారు చూస్తున్నారు. వీళ్ళందరికీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరిస్తారని మాటిచ్చారు, తప్పకుండా చేస్తారు.